తాండూరులోని గోశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులు సాయిపూర్ పట్లుల బాలరెడ్డి అన్నారు. గత నెల బాలరెడ్డిని నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం తాండూరు పట్టణం సీతారాంపేటలోని గోశాలలో బాలరెడ్డి గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గోశాలలోని గోవులకు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోశాల అభివృద్ధితో పాటు గోవుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అందరి సహకారంతో గోశాలను అభివృద్ధి పరుస్తామన్నారు. అలాగే ఈ ఎండాకాలంలో గోశాలలో గోవుల కోసం పశుగ్రాసం ఇతర దానాలు అందించాలని గోభక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి ప్రధాన కార్యదర్శి కోట్రిక కిరణ్, సభ్యులు మన్మోహన్ సాడా, సభ్యులు శెట్టి రమేష్ తదితరులున్నారు. జై జై గోమాత. తాండూరు సేవా సమితి నుండి ఈరోజు 1/4/2024 నాడు మేము ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ ఛార్జు ఇంతకుముందు ఉన్న బాడీ 6/3/2024 నాడు తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి నుండి గోవులకు ఎండుగాలం ఉన్న కాబట్టి మా దగ్గర సొప్ప ఒరిగడ్డి ఉన్నది. పచ్చిమేత లేదు కాబట్టి పచ్చిమేత దాన ఎవరన్నా గోభక్తులు డొనేషన్ చేయాలంటే మాకు డబ్బులు అవసరం లేదు. ఖాళీ దాన పచ్చిమేత తెచ్చి ఇవ్వగలని మన సహకారాలతో గోశాలని ముందుకు తీసుకెళ్తామని కోరుచు. అలాగే మొత్తం బాడీ ఒక 2 రోజుల్లో వేస్తామని చెప్తూ ముగిస్తున్నాం. లైక్ షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.